Hey everyone, Pooja here on Pocket Tech. I am back again with another interesting video. ee video lo manam iPhones lo find my lost mode untundi kada, so aa lost mode use cheskoni iPhones ni kaani AirTags ni kaani ela track cheyochu chudam. First suppose manam shopping ki eltam anamata, bill pay cheddamu ani phone gaani iPads gaani pakkana vetesi marchipoyi vachestu untamu. Alanti situations lo kaani lekapothe evaraina mee iPads gaani mee bags gaani evaraina theft chesthe మీరు ఎలా వాటిని ట్రాక్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే సిచ్యువేషన్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక వెళ్ళి తెచ్చుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నేమో మీరు వెళ్ళి తెచ్చుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ టూ సిచ్యువేషన్స్కి మనకి సొల్యూషన్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతానికి నేను ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ అండ్ అలానే ఎయిర్ట్యాగ్స్ అయితే పోగొట్టుకున్నాను. సో అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ దెమ్ సమ్వేర్. ఒకసారి ఇప్పుడు మనకి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్లో యూఎన్ చిప్ యూస్ చేసుకొని ట్రాక్ చేయడానికి ట్రై చేద్దాం, దొరుకుతుందేమో చూద్దాం. అండ్ అలానే ఎయిర్ట్యాగ్ కూడా మనం ట్రాకింగ్ లొకేషన్ చేయొచ్చు కదా, సో ఒకసారి ఎయిర్ట్యాగ్ లొకేషన్ కూడా ట్రాక్ చేసి చూద్దాం. సో అవి రెండు అయితే నేను నా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్లో ఉన్న ఐక్లౌడ్కి లింక్ చేసుకొని ఉన్నాను. సో మనం మన ఐఫోన్లో ఫైండ్ మైలోకి వెళ్తే వాటి యొక్క లొకేషన్స్ చూపిస్తుంది, ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి ఐఫోన్ అయితే నాకు ఇంకా మా ఇంటి లొకేషనే చూపిస్తుంది, టుడే అట్ 4:41 PM అని. ఇప్పుడు వచ్చేసి నాకు టైం 7:20 అవుతుంది. సో నేనైతే ఒకసారి సౌండ్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఇంకా పెండింగ్లో చూపిస్తుంది సౌండ్ విల్ బి ప్లేడ్ వెన్ కనెక్టెడ్ అని ఉంది. సో అంటే మన ఫోన్కి కనీసం నెట్వర్క్ కూడా లేదు ప్రస్తుతానికి. మన ఫోన్ నెట్వర్క్కి కనెక్ట్ అయినా లేదు అంటే దగ్గరలో ఉన్న యూఎన్ చిప్కి కనెక్ట్ అయినా సరే మనకి సౌండ్ అయితే ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూసారా నోటిఫై వెన్ ఫౌండ్ అని ఉంది, దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. అండ్ ఇక్కడ చూస్తే మేక్ యాజ్ లాస్ట్ అని ఉంది, కింద యాక్టివేట్ అని ఉంటుంది కదా, సో క్లిక్ యాక్టివేట్. సో మనకి ఈ ఫీచర్స్ అన్నీ నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఎప్పుడైతే మనం లాస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తామో మనకి ఈ ఫీచర్స్ అన్నీ యూస్ అవుతాయి. నోటిఫై వెన్ ఫౌండ్, యాక్టివేషన్ లాక్, పాస్కోడ్ రిక్వైర్డ్, ఐఫోన్ ప్రొటెక్టెడ్ అండ్ లీవ్ ఫోన్ నెంబర్ అండ్ మెసేజ్. సో యాక్టివేషన్ లాక్ అంటే మీ ఫోన్ కంప్లీట్గా యాపిల్ ఐడితో లాక్ అయిపోతుంది, ఇంకా ఎవరు యూస్ చేయడానికి ఉండదు అన్నమాట. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజియస్ ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్కోడ్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే మీరు లాస్ట్ మోడ్లో మీ ఫోన్ని ఫౌండ్ అవుట్ చేస్తారో మీరు అప్పుడు ఖచ్చితంగా పాస్కోడ్ ఎంటర్ చేస్తేనే మీ ఫోన్ అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ ప్రొటెక్టెడ్. ఏంటి అంటే మనం వాలెట్లో కార్డ్స్ యాడ్ చేసుకుంటాం కదా, సో మీరు లాస్ట్ మోడ్ యాక్టివేట్ చేయగానే మనకి పోయిన ఐఫోన్లో వాలెట్లో ఉన్న కార్డ్స్ అయితే డిజేబుల్ అయిపోతాయి. సో క్లిక్ కంటిన్యూ. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ అండ్ మీ నేమ్ ఇచ్చుకోవాలి. సో లెట్ మీ ఎంటర్ మై ఫోన్ నెంబర్. సో మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, మీ ఫోన్ పోతుంది, ఎవరో ఒకరికి దొరుకుతుంది కదా, వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మన ఫోన్ మీద వీళ్ళు ఫోన్ పోగొట్టుకున్నారు కాల్ టు దిస్ నెంబర్ అని. సో క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మెసేజ్ ఏం డిస్ప్లే చేయాలి ఐఫోన్ మీద అని అడుగుతుంది. ఐ హ్యావ్ లాస్ట్ మై డివైస్, ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ ఫైండ్. సో నేనైతే ఇలా మెసేజ్ ఇచ్చాను, సో క్లిక్ నెక్స్ట్. సో యాక్టివేట్. సో నేనైతే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాను, లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నాను, మార్క్ యాజ్ లాస్ట్ కూడా చేశాను. ఈవెన్ దో నేను ఇన్ని చేసినా కానీ నాకు లొకేషన్ అయితే ఇంకా మా ఇంట్లోనే చూపిస్తుంది, నాకైతే మరి అది ప్రజెంట్ ఎక్కడుంది అనే లొకేషన్ అయితే కనిపించట్లేదు. ఒకసారి మనం ఈ సేమ్ స్టెప్స్ ఒకసారి ఎయిర్ట్యాగ్కి చేసి చూద్దాం, మేబీ ఎయిర్ట్యాగ్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో. లెట్స్ ట్రై ఫర్ ఎయిర్ట్యాగ్. సో ఐటమ్స్ ఎయిర్ట్యాగ్. సో ఈవెన్ దో నాకు ఎయిర్ట్యాగ్ కూడా 16 మినిట్స్ అగో మా ఇంట్లోనే చూపిస్తుంది, ఐ డోంట్ నో వై. నేనైతే ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చిన తర్వాత నా ఫోన్కి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది సేయింగ్ దట్ ద ఐటమ్ వాజ్ ఫౌండ్ అని. అండ్ మనకి అక్కడ లొకేషన్ కూడా చూపిస్తుంది, ఫైండ్ మై నుంచి వచ్చింది అన్నమాట నోటిఫికేషన్. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇఫ్ యూ సీ మనకి ఇక్కడ నేను లాస్ట్ చేసుకున్న ఐటమ్ లొకేషన్తో సహా చూపిస్తుంది, ఇది వచ్చేసి ఎయిర్ట్యాగ్స్ లొకేషన్ అన్నమాట, ఒక షాపింగ్ మాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఒకసారి సౌండ్ ప్లే చేసి చూద్దాం. సో నేనైతే సౌండ్ ప్లే చేస్తున్నాను అండ్ కింద చూస్తే మనకి నోటిఫై వెన్ ఫౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను అది ఆన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ప్లేయింగ్ సౌండ్ కనెక్టింగ్ అని వస్తుంది కాబట్టి, ఎవరికైనా దొరికితే కనుక మనకి ఇమీడియట్గా వాళ్ళు నోటిఫై చేయడానికి ఆప్షన్ ఉంటుందని. సౌండ్ అయితే ప్లే అవ్వట్లేదు ఎందుకంటే మనకి ఎయిర్ట్యాగ్ అయితే మన లొకేషన్ రేంజ్లో లేదు, అంటే కొంచెం నాట్ రీచబుల్ రేంజ్లో ఉంది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు మూవ్ అరౌండ్, అంటే మనం దాని దగ్గరికి రీచ్ అయితే కనుక అది మన ఫోన్కి కనెక్ట్ అయితేనే అప్పుడు సౌండ్ ప్లే అవుతుంది. మీకు గుర్తుంది కదా నేనైతే ఐఫోన్లో లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేశాను, ఇంకా 27 మినిట్స్ నుంచి పెండింగ్ అనే చూపిస్తూ ఉంది.
మనకి ఏ ట్యాగ్ లొకేషన్ అయితే చూపిస్తుంది కదా, నేనైతే ఒకసారి ఇప్పుడు లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడికి రీచ్ అయ్యే లోపల ఎవరికైనా ఏ ట్యాగ్ దొరికితే కనుక వాళ్ళు మనకి కాల్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. క్లిక్ ఎనేబుల్. ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ చూపిస్తున్నారు కదా, నేనైతే వీటి గురించి అన్బాక్సింగ్ వీడియోలో డిస్కస్ చేశాను. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ. అండ్ ఇక్కడైతే నా ఫోన్ నెంబర్ అండ్ నా నేమ్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది. మన ఫోన్ నెంబర్ అండ్ దిస్ ఐటమ్ వాస్ లాస్ట్, ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. సో క్లిక్ యాక్టివేట్. యూ కెన్ సీ హియర్ మనకి లాస్ట్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. మీరు కనుక వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఉంటే మనం అలా లాస్ట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ కెన్ గో టు దట్ ప్లేస్, మనకి అక్కడి కింద డైరెక్షన్స్తో సహా చూపిస్తుంది, డైరెక్షన్స్ అని క్లిక్ చేస్తే. సో లెట్ మీ క్లిక్ డైరెక్షన్స్. యూ కెన్ సీ హియర్ రైట్, మనకి గూగుల్ మ్యాప్స్లో లాగా యాపిల్ మ్యాప్స్లో నావిగేషన్ చూపిస్తుంది. సో లెట్స్ గో అండ్ గెట్ ఇట్. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. చూసారా, నా పాయింటర్ అయితే క్లోజ్గా ఉంది. ఐఎమ్ ఫైండింగ్ ఇట్ అవుట్. నేను ఎయిర్ ట్యాగ్కి ఒక 20-30 feet దూరంలో ఉండగానే మనకి ఎయిర్ ట్యాగ్ ఫోన్కి కనెక్టెడ్ అని చూపిస్తుంది, కానీ సిగ్నల్ ఈజ్ వీక్, ట్రై మూవింగ్ టు డిఫరెంట్ లొకేషన్ అని ఉంది. అంటే నేను ఉన్న 17-20 feet ఉందన్నమాట, కాకపోతే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాను అనుకుంటాను. సో లెట్ మీ చేంజ్ ది డైరెక్షన్. సో చూస్తున్నారా, నేను మూవ్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ ఫీట్ కూడా వేరీ అవుతుంది, 4 feet, 3 feet అలాగా. ఈవెన్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది మనం లెఫ్ట్కి మూవ్ అవ్వాలా, రైట్కి మూవ్ అవ్వాలా, స్ట్రైట్గా వెళ్ళాలా అనేది. 0.3 feet నియర్ బైలో ఉన్నాను. ఈ ఫీచర్ని వచ్చేసి ప్రెసిషన్ ఫైండింగ్ అంటారు. ఈ ఫీచర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇన్ డీటెయిల్ అయితే నేను అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. సో ఫైనల్లీ ఐ హ్యావ్ రీచ్డ్ టు మై ఎయిర్ ట్యాగ్. సో ఫైనల్లీ ఒక 40 minutes కష్టపడితే కనుక మనకి ఎయిర్ ట్యాగ్ దొరికేసింది. ఐ ఫౌండ్ ఇట్. సో మన ఎయిర్ ట్యాగ్ మనకి దొరికిందో. సో ఇలా అయితే నేను ట్రాక్ చేసి తీసుకొచ్చుకున్నాను. అదే ఎవరికైనా మన ఎయిర్ ట్యాగ్ దొరికితే వాళ్ళకి ఎలా చూపిస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వేరే వాళ్ళకి దొరికింది అనుకుందాము, దిస్ ఈజ్ ది ఎయిర్ ట్యాగ్. ఇలా ఎవరిదైనా ఎయిర్ ట్యాగ్ దొరకగానే మీ దగ్గర ఏ ఐఫోన్ ఉంటే ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్, ఆ ఫోన్ తీసుకొని ఎయిర్ ట్యాగ్ దగ్గరికి తీసుకురావాలి. సో అలా తీసుకొస్తే మనకి ఒక పాపప్ వస్తుంది. సో ఓపెన్ దట్ పాపప్. సో ఇక్కడ చూసారా, అబౌట్ దిస్ ఎయిర్ ట్యాగ్, దిస్ ఐటమ్ హ్యాస్ బీన్ లాస్ట్, ప్లీజ్ కాల్ మీ. సో ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని చూపిస్తుంది. ఎవరికైతే ఎయిర్ ట్యాగ్ దొరికిందో వాళ్ళ దగ్గర ఐఫోన్ లేదు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. సో మరి ఆండ్రాయిడ్ ఫోన్ దొరికితే వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. సో సేమ్ వాళ్ళు కూడా ఎయిర్ ట్యాగ్ దగ్గరికి వాళ్ళ ఫోన్ దగ్గరికి తీసుకురావాలి. సో చూసారా, కింద పాపప్ అని వస్తుంది, క్లిక్ దాట్. సో చూసారా, మనకి ఆండ్రాయిడ్లో కూడా సేమ్ ఐఫోన్లో అయితే ఎలా చూపించిందో సేమ్ అదే నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఇలా ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఇలా ఎయిర్ ట్యాగ్ దగ్గరకు తీసుకురాగానే ఇలా పాపప్ వస్తుంది కదా, దాని మీద మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తే ప్లీజ్ కాల్ దెమ్. వాళ్ళకి ఫోన్ చేసి నోటిఫై చేయండి. దయచేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ డివైజెస్, ఇంపార్టెంట్ డేటా అంతా ఉంటుంది. సో ప్లీజ్ గివ్ దెమ్ బ్యాక్. సో ఫైనలీ మనకి పోగొట్టుకున్న ఐఫోన్ కూడా దొరికింది. చూసారా మనకి. సో ఇందాక మనం సౌండ్ ప్లే చేసాం కదా, సో ఆ సౌండ్ వినిపిస్తుంది, విన్నారు కదా. అండ్ మనకి దీని మీద ఇలా నోటిఫికేషన్ చూపిస్తుంది అనమాట, ఐ హ్యావ్ లాస్ట్ మై డివైస్, ప్లీజ్ కాల్ మీ అని చెప్పి నేను ఇందాక నోటిఫికేషన్ సెండ్ చేసుకున్నాం కదా. సో చూడొచ్చు ఐఫోన్ మీద మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మనం ఫోన్ యాక్టివేట్ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనం ఫోన్ యొక్క కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకి ఐఫోన్ అన్లాక్ అవుతుంది, లేదు అంటే అన్లాక్ అవ్వదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎయిర్ ట్యాగ్ అయితే మనకి ఏమీ నెట్వర్క్ లేకుండానే మనకి ఫైండ్ అవుట్ చేసుకోగలిగాము, బట్ ఐఫోన్ విషయానికి వచ్చేసరికి అది ఏదైనా నెట్వర్క్కి కనెక్ట్ అయితేనే మనకి అది చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా, వైఫై కనెక్ట్ అయి ఉంది. అలా వైఫైకి కనెక్ట్ అయితేనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఎయిర్ ట్యాగ్ అయితే మనకి వైఫై లేకపోయినా నార్మల్గా మనకి ఈ సిగ్నల్ వచ్చేస్తుంది, బట్ ఇట్ టుక్ సమ్ టైమ్. సో చూసారు కదండి, మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా యాపిల్ డివైజెస్ లైక్ ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, యాపిల్ మ్యాక్ కానీ, లేదు అంటే ఎయిర్ ట్యాగ్స్ మీ దగ్గర ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి పడేసుకున్నా కానీ మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి మోస్ట్లీ ఆన్సర్ చేస్తూనే ఉంటాను. అండ్ కొత్తగా మీలో ఎవరైనా సరే పాకెట్ టెక్ చూస్తుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడా.